హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ అయితే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాము లాస్ట్ టూ వీడియోస్ రెస్పాన్స్ చూస్తే నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చేయండి చాలామంది మాకు అటువంటి ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ ఆస్ట్రాకి ఇట్టితే యాభైసారి కావాలి అంటున్నారు తీరా చూస్తే రేట్ అయితే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి డ్రాప్ అయిపోతున్నారు కొంతమంది దూరంగా ఉన్నామండి మీరు మేము హైదరాబాద్లో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం లేదా చెన్నైలో ఉన్నాం ఎక్కడెక్కడో ఇతర ప్లేస్లో ఉన్నాము ఏ విధంగా మాకు ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి డ్రాప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఎటువంటి ఇబ్బంది లేదు మనం ఆల్రెడీ చెన్నై పంపించాము ఒడిస్సాకి పంపించాము బెంగళూరు పంపించాము త్రూఓవర్ చాలా మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలకి తెలంగాణ స్టేట్కి చాలా రాష్ట్రాలు మన సెట్ ఎక్కడి నుంచి సెటిల్ వెళ్ళాయండి ఆడిఆర్ఎస్లో మాడిఫై ఆడిఆర్ఎస్లు ఏఆర్సీ బోర్డులు ఎన్ని ఇచ్చా నాకైతే కౌంట్ అయితే లేదు ఎవరైనా మన ఐ మీన్ మన నా దగ్గర తీసుకున్న వాళ్ళు మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ ఒక కామెంట్ చేయండి ఎవరెవరు తీసుకున్నారు చూసే వాళ్ళకి ఇది పాజిటివ్ అవుతుంది ఇక యాంప్ఫేర్ విషయం వచ్చినప్పటికి మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి ఇక రిమోట్ కిట్లు మీకు పెరుగుతున్న కొద్దీ మీకు యాంప్ఫేర్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకి యూడీ రిమోట్ కిట్ వేసుకుంటే ఒక రేట్లో ఉంటుంది లేదా జెమ్టెక్ రిమోట్ కిట్ వేసుకుంటే ఒక రేట్లో ఉంటుంది రుణా రిమోట్ కిట్ వేసుకుంటే ఒక రేట్లో ఉంటుంది అలా కాకుండా మీకు రీసెంట్గా ఆస్ట్రా కిట్తో చూపించాను ఆస్ట్రా కిట్ అంటే కాస్త ఎక్కువ రేట్లో ఉంటుందండి రిమోట్ కిట్ కాస్టే నేను ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇప్పుడు యూడీ అనేది ఒక థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి ఈ ఆస్ట్రా కిట్ వచ్చినప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు కేవలం రిమోట్ కిట్ కాస్టే పడిపోతుంది అదేవిధంగా కలర్ డిఎస్పి తీసుకోండి రిమోట్ కిట్ కాస్ట్ దాని దగ్గర నైన్ థౌజండ్ పడిపోతుందండి సో రిమోట్ కిట్ కాస్ట్ మనకి పెరిగినప్పుడు యాంఫైర్ రేట్ అనేది పెరిగిపోతుందండి ఇక బాక్సెస్ విషయంకి వచ్చినప్పటికీ ఇక్కడ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే జేబిఎల్ సబ్ ఓఫర్ వేస్తే ఒక రేట్ ఉంటుంది జేబిఎల్ కాకుండా మా ఇంట్లో మీరు చూసే ఉంటారు క్యాపిటల్ ఓఫర్తో నేను రన్ చేస్తున్నాను క్యాపిటల్ వేస్తే ఒక రేటు ఉంటుంది ఈ మధ్యన రీసెంట్గా ఎక్స్ట్రీమ్ అనే ఒక సబ్ ఓఫర్ వచ్చిందండి చాలా అంటే చాలా చక్కగా ఉంది ఎక్స్ట్రీమ్ సబ్ ఓఫర్ వేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది ఎందుకంటే బాక్స్ అనేది ఒక రేటు ఉంటుంది సబ్ ఓఫర్ రేటు మారుతున్న కొద్ది పైనీర్ కానీ ఎక్స్ట్రీమ్ కానీ జేబిఎల్ కానీ లేదంటే శామ్కాన్ కానీ టొయోటోని కానీ శాల్కాన్ కానీ లేదంటే ఇప్పుడు మనం నేను రెగ్యులర్గా వాడుతున్న క్యాపిటల్ కానీ ఇలా ఒక్కొక్క సబ్ ఓఫర్ వేస్తే సబ్ ఓఫర్ రేటు బట్టి మీకు ఒక ఓఫర్ యొక్క కాస్ట్ మారిపోతూ ఉంటుందండి ఇక సపరేట్ మీ స్పీకర్స్కి వచ్చామనుకోండి స్పీకర్ రేట్స్ నేను జనరల్గా జిప్ కంపెనీ అంటున్నారు ఒక ఆయన నాకు కాల్ చేసి క్లిప్ కంపెనీ కావాలన్నారు సార్ అది అవైలబుల్ ఉందా లేదా నేను కనుక్కొని చెప్తాను అన్నాను అలాగ మీకు నచ్చింది ఏ కంపెనీ అంటే ప్రొడక్ట్ మారుతున్న కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుందండి ఇక బాక్సెస్ అదేవిధంగా ఈ ఓఫర్స్ రేట్ వచ్చినప్పటికి మారిపోతూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఇక్కడ జిప్ కంపెనీ ఓఫర్ ఉంది చూడండి ఈ జిప్ కంపెనీ ఓఫర్ వచ్చినప్పటికీ మనం చేసే ప్రతి షర్ట్లోనే అంటే మాకు హైగా కావాలి అంటే నేను జిప్పే వాడతామండి జనరల్గా ఇదంటే మనకి హండ్రెడ్ వాట్ ఓపర్గా రన్ చేస్తామండి ఇందులో ఎయిటీ వాట్ కూడా వచ్చే చెక్గానే పనిచేస్తుంది సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను మీకు ఈ విధంగా అయితే మనకు ఉంటుందండి ఆల్రెడీ మనకి ఇక్కడ బాక్స్ కూడా ఉంటుంది సైడ్ బాక్స్ కూడా మనం చెకింగ్కి వాడతాము ఆల్రెడీ నేను సెవెన్ పాయింట్ వన్ చూపించాను ఇంట్లో నేను కూడా ఇవే వాడతాను ఇదైతే కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బడ్జెట్ అనేది మనకి పెరిగిపోతుంది ఇంత ఇదే వాడాలని నేను చెప్పలేదండి అంటే ఇది కొంచెం క్వాలిటీ ఉండొచ్చు దీని కొంచెం క్వాలిటీ తగ్గచ్చు అలాగని బేస్ క్వాలిటీ మారదు ఆడియో క్వాలిటీ తగ్గొచ్చు సో అది తీసుకున్నారు ఎగ్జాంపుల్ మనకి ఈ బిఎల్జీ ఉంది ఈ ఒక్క ఓవర్ కాస్ట్కి ఇలాంటివి మూడు పీసులు వచ్చేస్తాయండి అంటే ఈ యొక్క సింగిల్ పీస్ కాస్ట్కి ఇలాంటివి త్రీ పీసెస్ వచ్చేస్తాయి సో మరి రేటు తగ్గుతుంది కదండి ఇలాంటివి వేసుకోండి చక్కగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఏం లేదు మీకు చెక్ చేసి చూపించమంటే ఒకసారి బాక్స్లో వేసి రెండింటికి కంపేర్ చేసి చెక్ చేసి చూపిస్తాను ఇది బాగానే ఉంటుంది బిఎల్జీ కంపెనీ ఇందులో టొయోటో కంపెనీ వస్తుంది బాగానే ఉంటుంది శాల్కాన్ ఉంది బాగానే ఉంది శామ్సాన్ ఉంది బాగానే ఉంది మనకి లో బడ్జెట్లో వస్తాయి చక్కగా వేసుకుంటే మీకు బాక్సెస్ కాస్ట్ తగ్గుతుంది తగ్గడం వల్ల ఇంకా ఈజీగా ఉంటుంది కదా మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన నెసిటీ అయితే ఏమి ఉండదు ఇదిగోండి ఇది పీక్ పవర్ ఇచ్చి ఎయిటీ వాటు ఫోర్ రోమ్స్ బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే ఏమీ లేదు వాడుకోవచ్చు మీకు రకరకాల కంపెనీ మార్కెట్లో దొరుకుతున్నాయి మీకు తక్కువ బడ్జెట్లో యాంప్సర్ కావాలి అంటే యాంప్సర్ అయితే ఇస్తాను బాక్సెస్ తక్కువ బడ్జెట్లో కావాలంటే చక్కగా తక్కువ బడ్జెట్లో చేసిస్తాను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు లేదు అలా కాదు మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉందండి అంటే చక్కగా ఆడియోరస్ కావాలన్నా మాడిఫై ఆడియోరస్ కావాలన్నా ఏఆర్సీ కావాలన్నా మాడిఫై ఏఆర్సీ కావాలన్నా విత్ కంట్రోల్స్తో కావాలన్నా మీకు చక్కగా నేను చేసిస్తాను చక్కగా వాడుకోండి సో మీకు ఇప్పుడు ఎలా ఎలా ఫైర్ ఎలా తీసుకోవాలి అంటున్నారు నేను ఉండేది శ్రీకాకుళము నేను ఆల్రెడీ అబౌట్లో కూడా నేను దాని యొక్క లొకేషన్ అనేది నేను పిన్ చేశానండి మరి ఇక్కడికి వెళ్ళి లొకేషన్ మీరు చూడొచ్చు నేరుగా నేను కాంటాక్ట్ చేయొచ్చు శ్రీకాకుళం నుంచి మీకు నేనేది కొరియర్ చేస్తాను మీకు ఏ యాంప్ఫర్ కావాలన్నా విత్ బాక్సెస్తో కావాలన్నా వితౌట్ బాక్సెస్తో కావాలన్నా సింగిల్ యాంప్ఫర్ కావాలన్నా ఏది కావాలన్నా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నాకు పే చేసి ఇవ్వాలండి హాఫ్ అమౌంట్ పే చేసిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తాను నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి ఆ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ దీని మీద మీకు వీడియో కావాలి చేయాలి అని అంటే వీడియో చేసి ఇస్తాను ఛానల్లో పోస్ట్ చేయాలంటే ఛానల్లో పోస్ట్ చేస్తాను లేదు మీకు పర్సనల్గా పంపి పర్సనల్గా పంపిస్తాను మీకు అది ఓకే అండి తర్వాత రిమైండ్ అమౌంట్ నాకు పే చేస్తే మీకు యాప్ అయితే నేనైతే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలండి లేదు నేరుగా మీరు వచ్చి తీసుకుంటారంటే హ్యాపీ వెల్ అండ్ గుడ్ తీసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది నాకు రీమోడలింగ్ కావాలి రీమోడలింగ్ చేయాలి అంటున్నారండి రీమోడలింగ్ అయినా మీరు నా దగ్గర రాలేకపోయారు అనుకోండి చక్కగా మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది మీరు అక్కడ బస్సుకో దానికి వేస్తే ఇక్కడ నేను తీసుకుంటాను రిమోడలింగ్కి ఎంత అవుతుంది ఏంటి నేను బడ్జెట్ చెప్తాను ఈ బడ్జెట్ చెప్పే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నాకు యాప్ ఇంటర్నల్ నాకు ఇమేజెస్ చూపిస్తే మీకు రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి నేను తెలియజేస్తాను మీకు అంగీకారం అయితే నాకు పంపించండి పంపిస్తే చక్కగా చేసి ఇచ్చేస్తాను ఇంకా వారంటీ విషయం వస్తే వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఇస్తాను కాంపనెంట్ వారంటీ అంటే ఎలక్ట్రానిక్ గూడ్కి మనం చెప్పలేమండి ఎందుకంటే ఎలా ఉంటే ఏంటి చెప్పలేను అలాగే నాకు ఎంతవరకు ఫెయిల్యూర్ అయితే లేదు చక్కగానే పనిచేస్తుంది ఈ వన్ ఇయర్ సర్వీస్ వారంటే మీకు ఏ కంప్లైంట్ వచ్చినా ఏమొచ్చినా మీరు నేరుగా వచ్చినా ట్రాన్స్పోర్ట్ త్రూ పంపించినా వర్క్ అయితే నేను సాల్వ్ చేసి ఇస్తాను గూడ్స్ కాస్ట్ అయితే నాకు పే చేయాల్సి ఉంటుంది ఇక మీకు ఎవరికైనా ఎంఫర్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నానండి జస్ట్ నాకు మెసేజ్ చేయండి లేదంటే ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్లో నాకు కాల్ చేస్తే మీ కాల్కి రెస్పాండ్ అవుతుంది చెప్తాను ఎంత అవుతుంది ఏంది అనేది దాన్ని బట్టి ఓకే అంటే మనం ఒక డీల్ అనేది కుదుర్చుకుందాము సో అయితే ఏం చేయలేదు అనుకుంటున్నాను మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ రవి యోగా